అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం నా కెరియర్లో నేను ఈరోజు నేను హోస్టా, మరి ఏమిటో నాకు తెలియదు, కానీ నాకు ముందు మైక్ ఇచ్చేసారు, నన్నే మాట్లాడమన్నారు. నేను యాక్చువల్గా ఈ ఫంక్షన్కి గెస్ట్ లాగా వస్తానని చెప్పాను డైరెక్టర్ గారికి. అయితే ఆయన ఏం చెప్పలేదు, అలాగేనండి అన్నారు వాసు గారు. మళ్ళీ ఇక్కడ వచ్చాకేమో ఇది ఒక కొత్త బాధ్యత అప్పగించారు నాకు. ఈరోజు వాజ్మాన్ ప్రొడక్షన్స్ వారి మొదటి చిత్రం బస్తీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజ్. ఈ సినిమాలో అంటే నేను ఇక్కడ ముందు నించుని మాట్లాడేదానికి కారణం మా అబ్బాయి శ్రేయాన్, మా రెండో అబ్బాయి శ్రేయాన్ ఈ సినిమాలో హీరోగా నటించడం. సో అందుకని నేను హీరో తల్లిగానే కాకుండా అఫ్కోర్స్ హోస్ట్గా కూడా ఈరోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డాను. ఈ చిత్రం గురించి అంటే పెద్దగా మేము ఎప్పుడు, నాకు చాలా నచ్చింది ఏంటంటే ఫస్ట్ టైం వాసు గారిని కలిసినప్పుడు అంత మొత్తం చెప్పాలని లేదు, కొంచెం షార్ట్ కట్లో చెప్తున్నాను. మా అబ్బాయి చేత మాట్లాడిస్తాను, అందుకని వాడే చెప్పాలి కాబట్టి శ్రేయానే మాట్లాడతాడు. వాసు గారిని కలిసినప్పుడు స్టోరీ సింపుల్గా ఉండాలని అనుకున్నాను నేను కూడా, బట్ నేను అనుకున్న దానికంటే ఆయన కూడా ఎక్కువ ధూమ్ధామని బిగినింగే జయసుధ కొడుకు సినిమా లైక్ చేస్తున్నాడు, ఇలాంటివన్నీ ఏమొద్దండి. సో ఫస్ట్ టైం నా 43 ఇయర్స్ కెరియర్లో మీరు మీడియా వారు నాకు చాలా సపోర్ట్ చేశారు. అసలు సహజ నటిని పేరు ఇచ్చిందే మీడియా వారు, నాకు ఎవరో పెద్దగా పెద్ద ఫంక్షన్ పెట్టి ఆర్గనైజ్ చేసి నాకు సహజ నటి ఇవ్వలేదు, ఇచ్చింది మీరు మీడియా వారు. కాబట్టి ఫస్ట్ టైం నేను ఈరోజు మీ ముందు మాట్లాడడం కూడా ఒక విధంగా సెంటిమెంటల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సినిమా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఎక్కువగా అంటే ఫస్ట్ టైం నా కొడుకుని ఇంట్రొడ్యూస్ చేసినాను కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలని నేను అడగలేదు, డైరెక్టర్ గారు ముందే చెప్పేశారు. ఎందుకంటే నేను ఇలా ఊహించుకున్నానండి కదా, ఈ కథలోకి ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళే, కానీ ఒకళ్ళ కోసమని నేను స్టోరీ మార్చడమో లేకపోతే సీన్స్ మార్చడమో నాకు పెద్దగా అంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పారు వాసు గారు కూడా. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వాసు మంతైన, వాజ్మాన్ ప్రొడక్షన్స్ వారి బస్తీ, పెద్ద సక్సెస్ అవ్వాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే ఈ సినిమాలో కథానాయికి అమ్మాయి పేరు చెప్పడానికి అప్పుడప్పుడు నేను ఇబ్బంది పడుతూ ఉంటాను, ప్రగతి అంటే ప్రగతి చాలా చక్కగా చాలా ఇద్దరు పేరు క్యూట్గా ఉన్నారు సినిమాలో, చాలా బాగా యాక్ట్ చేసింది కూడా అమ్మాయి. ఇద్దరు కొత్త జంట ఈ సినిమాలో న్యూ పేర్ సక్సెస్ఫుల్ అవుతారని కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్తో, అలాగే అఫ్కోర్స్ ద ఆల్మైటీ గాడ్. ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుగుతున్నది, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు హీ హాజ్ రిక్వెస్టెడ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ గారిని. సో అండ్ దెన్ నేను కూడా చాలామంది మా ఇండస్ట్రీలో మా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాను, ఊర్లో ఉంటే తప్పకుండా వచ్చేవాళ్ళు వస్తారు. సో వి విష్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆ రోజు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ పిక్చర్లో యా ఈ డబ్బింగ్ అప్పుడు ద డబ్బింగ్ థియేటర్లో చెప్పారు, నేను మా అబ్బాయి వాయిస్ తెలుగు ఎలా ఉంటుందో వాసు గారిని అడిగాను, ఒకవేళ బాగాలేకపోతే మీరు వాయిస్ మార్చుకుంటారేమో అంటే వాసు గారు ఆర్ సో కాన్ఫిడెంట్, హి సెడ్ మీరు ఆ మాట మర్చిపోండి, యు జస్ట్ లీవ్ ఇట్ టు మీ, యు సీ ఈ విల్ డబ్ చాలా బాగుంటుంది అలానే. అండ్ సేమ్ నేను ఒక ఫస్ట్ మేము నేను దేంట్లోనూ ఇంటర్ఫీర్ అవ్వలేదు, ఒక్కరోజు మాత్రం డబ్బింగ్ అసలు ఎట్లా చెప్తున్నాడు అని ఒక క్యూరియాసిటీ కోసం వెళ్తే మనం నేను ఫస్ట్ ఆశ్చర్యపోయింది ఏంటంటే
నాకు కనీసం ఒక 20 పిక్చర్లన్నా పట్టింది అంత ఫాస్ట్ గా డబ్బింగ్ చెప్పడానికి. మై సన్ ఆ విషయంలో మాత్రం ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్, హీ ఇస్ సో గుడ్. అది నాకు ఆశ్చర్యం వేసింది, ఈజ్ టూ గుడ్ ఇన్ డబ్బింగ్. అంత ఫాస్ట్ గా చెప్పాడు అండ్ బాగా చెప్పాడు. హీఈస్ డన్ క్వైట్ వెల్ ఇన్ డబ్బింగ్. ఇట్ ఈస్ ద రీజన్ చాలా ఫాస్ట్ గా డబ్బింగ్ అంతా ఫినిష్ చేయగలిగారు. ఇట్స్ అ బ్యూటిఫుల్, వన్స్ అగైన్ అ సింపుల్ బ్యూటిఫుల్ స్టోరీ. న్యాచురల్ గా ఎక్కువ మెలో డ్రామా లేకుండా తీసిన చక్కటి సినిమా బస్తీ. ఈ ఫస్ట్ టైం నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఐ హావ్ బీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆల్ ది లైఫ్. ఒక బిజినెస్ మ్యాన్ గా వేరే వేరే బిజినెస్లు చేస్తూ ఎక్కడో చిన్న క్రియేటివిటీ అనే ఒక పురుగు స్టార్టెడ్ బైటింగ్, అండ్ ఒక స్టోరీ వచ్చినప్పుడు వి వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ది బెస్ట్ వే ఐ థాట్ వాస్ మూవీస్. ఫస్ట్ టైం అయినా కానీ నాకు అలవాటు ముందు నుంచి ఏంటంటే కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంటాను. చాలా ముందు నుంచి నాకు బిజినెస్ స్టార్ట్ చేయడం 3-4 ఇయర్స్ తర్వాత బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత అమ్మాడి ఇలాగే నేను మై కెరియర్ స్టార్ట్ చేయను. సో కొత్తదనం స్టార్ట్ చేయడం అనేది భయం లేదు. ఐ డూ అలాట్ ఆఫ్ రీసెర్చ్, ఐ డూ అలాట్ ఆఫ్ స్టడీ ఆన్ దట్ చేసాము. టెక్నికలీ ఇట్స్ సూపర్ మూవీ, చాలా బాగా వచ్చింది మూవీ. యూ విల్ సీ ఇట్ యువర్ సెల్ఫ్ వెన్ ఇట్ రిలీజెస్. బేసిక్గా ఈ మంచి పని, ఈ మంచి మూవీని జనం వరకు తీసుకెళ్లే కలిగిన స్తోమత, శక్తి మీది. సో దిస్ వర్డ్ వి ఆర్ పుట్టింగ్ ఇట్. అందుకే ఫస్ట్ మీ ఇంకెక్కడ మేడం చెప్పినట్టు ఎక్కడ ఏ ఎవరికి అసలు మనం ఒక చిన్న ఫోటో కూడా బయటకు రిలీజ్ చేయలేదు. ద న్యూస్ మస్ట్ గో ఓన్లీ త్రూ యూ. సో ద ఫస్ట్ ఫంక్షన్ వీ హ్యావ్ ఈస్ ఫోర్ రిపోర్టర్స్ అండ్ జర్నలిస్ట్. ఫ్రమ్ హియర్ వీ టేక్ అప్ టు ద అదర్ పీపుల్. వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్సెస్, శ్రేయాన్ ఫస్ట్ టైం, ప్రగతి హాస్ బీన్ యాక్టింగ్ సీరియల్స్ లో వాటిలో ఫర్ ద లాస్ట్ 12 ఇయర్స్. అమ్మాయి షీఈస్ జస్ట్ 17 ఇయర్స్, బట్ మా గ్రూప్ లో ఆమె సీనియర్. షీఈస్ బీన్ యాక్టింగ్ ఫర్ 12 ఇయర్స్ నౌ. సో షీ ద పేర్ ఇస్ యాజ్ యూ సీ బ్యూటిఫుల్, అ వెరీ ఫ్రెష్ రియల్ ఇన్నసెంట్ లవ్. మా దీని ట్యాగ్ లైన్ కూడా రియల్ లవ్, ఇన్నసెంట్ లవ్, యంగ్ లవ్. సో ఒక రకమైన అది వెరీ నార్మల్ గా న్యాచురల్ గా జరిగే లవ్, హౌ పీపుల్ ఫాల్ ఇన్ లవ్. వాళ్ళ కండిషన్స్, వీళ్ళున్న కండిషన్స్ చాలా దారుణమైన కండిషన్స్, అడ్వర్స్ కండిషన్స్ లో వీళ్ళిద్దరు అదే ఫాల్ ఇన్ లవ్. వాళ్ళకి ప్రేమలో పడ్డానికి రీజన్ లేదు, జస్ట్ ప్రేమలో పడ్డారంతే వాళ్ళు. ఇది స్టోరీ, స్ట్రాంగ్ క్యారెక్టర్స్, ఒక టర్మాయిల్, పెద్ద గొడవ జరుగుతుంటే ఆ గొడవలోకి హీరో ఎంటర్ అవుతాడు. అక్కడ నుంచి ఆ హీరో స్ట్రెంగ్త్ తోటి అతను ఆ సిస్టమ్, ఆ మొత్తం ప్రాబ్లమ్ ని, అక్కడ జరుగుతున్న గొడవని, ఆ టర్మాయిల్ ని ఎలాగ అతన్ని మలుచుకుంటాడు, అతని ప్రేమను ఎలా జయించుకుంటాడు అనేది ఈ స్టోరీ. 3 chases, the entire talkie part, everything was finished in 36 days. మాకు తెలియదు డబ్బింగ్ 42 hours లో కంప్లీట్ చేశామంట, అదే రికార్డ్ అని అన్నారు ప్రసాద్ ల్యాబ్ లో. మినిమం ప్యాకేజ్ అక్కడ 200 hours ఏదో ప్యాకేజ్ ఉంది. వీ కుడ్ కంప్లీట్ అవర్ డబ్బింగ్ ఇన్ 42 hours, పర్ఫెక్ట్లీ డన్. సాంగ్స్, 5 songs ఆర్ దేర్ ఇన్ దిస్ మూవీ, ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఒకదాని మించి ఇంకోటి, ఒక ఫోక్ జానర్, ఒక పాప్ జానర్, ది మ్యూజిక్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ ద ఆడియో లాంచ్ ఇస్ ఆన్ 21st అవుతుందంట, సండే రోజు. వీఆర్ రిక్వెస్టింగ్ కేసీఆర్ గారు టు కమ్ అండ్ డూ దాట్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. కేసీఆర్ గారు విల్ కమ్ అండ్ డూ ద ఆడియో లాంచ్, విల్ బి ద చీఫ్ గెస్ట్ దేర్ అండ్ దేర్ ఆర్ ఆబ్వియస్లీ జయసుధ గారు ఉన్నారు కాబట్టి లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రెజెన్స్ విల్ బి దేర్, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రెజెన్స్ విల్ బి దేర్, లాట్ ఆఫ్ బిగ్ హీరోస్ ఆర్ కమింగ్. వీ వాంట్ రిక్వెస్ట్ యూ టు సక్సెస్, మేక్ దట్ ఒకేషన్ ఆల్సో బిగ్ సక్సెస్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సర్ప్రైజ్ టు మీ, బికాస్ నేను ఎప్పుడు యాక్టర్ అవుతానని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి ఐ వాజంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. మామ్ ఆల్సో, నేను ఎప్పుడు స్పోర్ట్స్, బోత్ ఆఫ్ అస్, మీ అండ్ మై బ్రదర్, వీ షుడ్ గెట్ ఇన్ టు స్పోర్ట్స్ అని అనుకున్నారు. అండ్ డిస్పైట్ హర్ బీయింగ్ అ ఫేమస్ యాక్ట్రెస్, షీ నెవర్ ఇంటెండెడ్ ఫర్ అస్ టు గెట్ ఇన్ టు మూవీస్. అండ్ మై ఫస్ట్ రియల్ ఎక్స్పీరియన్స్ వెన్ ఇట్ కేమ్ టు, ఐ మీన్ an offer for movies came from Lagadapati Sridhar garu. He is a close family friend and he was working with my mom at that point. Appudu naku 15 years, I was in my 10th standard and oka story chepparu,
ఈజ్ లైక్ యూ షుడ్ యాక్ట్ ఇన్ దిస్. నాకు అసలు అసలు ఇంట్రెస్ట్ లేదు. సో ఐజ్ లైక్ లేదండి, మేబీ సమ్ టైమ్ లేటర్. అండ్ ఐ పర్స్యూడ్ స్పోర్ట్స్ ఆఫ్టర్ దాట్. ఐ ఐమ్ నేషనల్ స్కీట్ షూటర్. సో ఐవ్ షాట్ ఫర్ ద స్టేట్, ఐవ్ షాట్ ఫర్ ద డిస్ట్రిక్ట్, ఐమ్ మల్టిపుల్ మెడలిస్ట్, ఐ వన్ నేషనల్ మెడల్స్. అండ్ దాని తర్వాత ఐ సడన్లీ గాట్ దిస్ ఇంట్రెస్ట్ 3 years back. సినిమాలు చూడాలి. ఐ స్టార్టెడ్ వాచింగ్ మోర్ మూవీస్. అండ్ దాని తర్వాత నేను బాంబేకి వెళ్ళిపోయాను. ఐ వెంట్ టు బ్యారీ జాన్స్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్. ఐ లెర్న్ వాట్ ఐ హ్యాడ్ టు లెర్న్ ఓవర్ దేర్. వన్స్ ఐ గాట్ బ్యాక్ ఐ టోల్డ్ మై మామ్ ఇలా మేబీ ఐ వాంట్ గెట్ ఇన్ టు మూవీస్. ఇనిషియలీ షీ వాజంట్ వెరీ లైక్ వుడ్ యూ సే ఐ వుడెంట్ యూస్ ద వర్డ్ సపోర్టివ్ బట్ షీ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇట్ అండ్ వద్దన్నారు బికాస్ యు నో ఇట్స్ అ లిటిల్ హార్డ్ అండ్ షీ నోస్ హౌ మచ్ ఆఫ్ అ స్ట్రగుల్ ఇట్ ఇస్ టు గెట్ వేర్ వి ఆర్ వేర్ షీ ఇస్ అండ్ ఫర్ హర్ మీ గెటింగ్ ఇన్ టు మూవీస్ వుడ్ బి వాచింగ్ దట్ స్ట్రగుల్ ఆల్ ఓవర్ అగైన్ అండ్ సో దాని తర్వాత మనం వచ్చి వి స్టార్టెడ్ లిస్నింగ్ టు వేరియస్ స్క్రిప్ట్స్. శ్రీధర్ గారు వాజ్ విత్ అస్ ఆల్ త్రూ అవుట్. ఒకరోజు ఫోన్ చేసి ఇలా నాకు నా ఫ్రెండ్ దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, ఐ థింక్ యూ షుడ్ లిసన్ టు ఇట్ అన్నారు. అండ్ ఐ వెంట్ అహెడ్ అండ్ దట్స్ హౌ ఐ మెట్ వాసు సార్. అండ్ హిస్ స్క్రిప్ట్ వాజ్ బేసిక్లీ వాట్ ఈవెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. నేను ఒక చాలా సింపుల్ స్క్రిప్ట్, ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్స్ట్రాగా టూ మచ్ ఫైట్స్, టూ మచ్ డాన్స్ ఐ డెంట్ వాంట్ టు డూ దట్. ఎందుకంటే నాకు నాకు తెలియలే నేను ఎక్కడ స్టార్ట్ అవ్వాలని. సో ఇఫ్ ఐ స్టార్ట్ విత్ అ సింపుల్ స్క్రిప్ట్ దెన్ ఐ విల్ నో వేర్ మై బ్యారింగ్స్ ఆర్. అండ్ దట్ వాజ్ వాట్ హీ వాజ్ లుకింగ్ ఫర్ టు ఫ్రమ్ అ స్క్రిప్ట్, ఫ్రమ్ హిస్ స్క్రిప్ట్. అండ్ దట్స్ వాట్ హిస్ స్క్రిప్ట్ వాజ్. అండ్ వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అ ప్లెజర్. Honestly, it didn't feel like I was working with a newcomer. He's a newcomer, I'm a newcomer. She's a little experienced, but new to feature films. He handled it so well. It was like he's done this several times before. The scenes, I couldn't get it right the first time, and she almost always did get the scene right. And Anitkante Mukhyamga, I think you will really like this movie. మీ బ్లెస్సింగ్స్ కావాలి, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి, ఈ సినిమాకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో బట్ దిస్ ఇస్ అ స్టార్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇండస్ట్రీ ఇస్ టోటలీ న్యూ ఫర్ మీ. లైక్ యాజ్ యూ సెడ్ దట్ ఐ హవ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సిన్స్ ద లాస్ట్ 12 ఇయర్స్ బట్ డూయింగ్ సౌత్ ఫిల్మ్ ఐ నెవర్ థాట్ ఆఫ్ బీయింగ్ ఎన్ యాక్టర్ అండ్ ఎవెన్చువలీ ఐ డిడ్ బట్ ఆఫ్టర్ దట్ ఐ నెవర్ థాట్ ఆఫ్ బీయింగ్ like going in the south industry because I don't understand a word of what these people said. I'm sorry, but when he called me up, see, like he said that I saw you in Shaju Sister, got a Snapchat and he said ki I want you to come over here. And he didn't say that I want audition of yours or anything like that. He just said that come here, I'll tell you the story. And I went, I met him and he told me the story. I heard the story and I really liked it because it was simple, sweet, and I said yes, and then I went forward, and it was a good experience working with both of them and even our DOP sir and everyone on the set, because the language is totally new for me, but still I tried my level best. I hope you like me. Thank you.